ప్రతి కార్యకర్త ఒక సైనికుని వలె పనిచేసి బీజేపీ నిజామాబాద్ రూరల్ అభ్యర్థి ఆనంద్ రెడ్డిని గెలిపించుకోవాలని ఆ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు గద్దె భూమన్న పిలుపునిచ్చారు. రూరల్లో బీజేపీ విజయం ఖాయమని ఆయన జోసెన్ చెప్పారు. డిచ్పల్లి మండల కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో బీజేపీ మండల అధ్యక్షుడు రవీందర్ గౌడ్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు గద్దె భూమన్న హాజరయ్యారు. ఈ సందర్భంగా గద్దె భూమన్న మాట్లాడుతూ, బీజేపీ రూరల్ అభ్యర్థిగా టికెట్ తీసుకుని నియోజకవర్గానికి వచ్చిన కేశ్పల్లి గడ్డం ఆనందరెడ్డికి కార్యకర్తలు ఇందల్వాయి టోల్ ప్లాజా నుండి నిజామాబాద్ లక్ష్మీ కళ్యాణ మండపం వరకు ఘన స్వాగతం పలికి బీజేపీ సత్తా చాటారన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేశారు. నిన్నటి రోజు ప్రొద్దున 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బైక్ ర్యాలీలో పాల్గొన్న బీజేపీ కార్యకర్తలకి, బీజేపీ శ్రేణులందరికీ కూడా నా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే స్వచ్ఛందంగా వచ్చి మేమున్నామని, మేము అన్నం భోజనాలు కూడా లెక్క చేయకుండా ప్రొద్దున్నుంచి సాయంత్రం వరకు మా వెంబడే ఉండి ఆనందాన్ని ఉత్సాహంతో ఆనందంగా బైక్ ర్యాలీలో ఉంచుతూ మరి నిజామాబాద్ కళ్యాణ లక్ష్మీ కళ్యాణ మండపం వరకు కూడా ఎవరు కూడా ఎక్కడ ఆగకుండా దాదాపు 70 కిలోమీటర్లు మాతో ర్యాలీలో పాల్గొన్న బీజేపీ శ్రేణులందరికీ కూడా నా యొక్క పేరున ధన్యవాదాలు. అలాగే నిన్నటి రోజు చూస్తే బీజేపీ శ్రేణుల్లో మేము నిన్ననే ఆనందాన్ని ఎమ్మెల్యే గెలిపించుకున్నంత ఆనందోత్సవం చాలా అందరి మనసులో జరిగింది. అలాగే ఈసారి పెద్ద మెజారిటీ ఆనందన్న గారిని ఎమ్మెల్యే గెలిపించుకుంటామని మేమందరం కూడా ప్రతిజ్ఞ చేసినం జరిగింది. అలాగే ఈ కార్యక్రమానికి, ర్యాలీ కార్యక్రమానికి